ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా టార్కోమ్ సరైడారియన్ గారు అందించిన ఆత్మసాక్షాత్కారం 7వ ఆడియోలోకి ప్రవేశించే ముందు 6వ ఆడియో యొక్క సారాంశాన్ని ఒక్కసారి మననం చేసుకుందాం. మన భవిష్యత్తు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అని అవసరమైనటువంటి ఆలోచనలు మనం చర్చించుకోవడం వలన, అనగా స్ఫూర్తివంతమైన భావాలు చర్చించుకోవడం వలన మనలో శక్తి పెరుగుతుంది. అనవసరమైనటువంటి అనగా అశాశ్వతమైనటువంటి విషయాలు చర్చించుకోవడం వలన అది మనకి మన బుద్ధికి ఆహారం ఏమాత్రం అవ్వదు. అలాగే ఆత్మసాక్షాత్కారం అనేది ఒక గొప్ప విజ్ఞాన శాస్త్రం. మిగతా అన్ని శాస్త్రాలు భౌతికంగా మనకి ఎంతో ఉపయోగపడినప్పటికీ కూడా మనం చనిపోయిన తర్వాత మనతో వచ్చేటువంటి జ్ఞానము కేవలము ఈ యొక్క ఆత్మజ్ఞానమే. శరీరము, మనస్సు, భావోద్వేగాలు ఇవి అన్నీ చూసి ఇవే మనము అని అనుకుంటూ ఉంటాము. చూసి గమనించినట్లయితే ఒక శరీరానికి నొప్పి వస్తే శరీరానికి వచ్చినట్లు, మనలో ఉన్నటువంటి భావోద్వేగాలను గమనించినట్లయితే అవి మనము కాదు అని తెలుసుకునగలుగుతాము. ఎప్పుడైతే శరీరము, మనస్సుకి మనం బానిస అవ్వకుండా మన భావోద్వేగాల మీద మనకి గనక ఎరుకతో గమనిస్తే వాటిని నియంత్రించుకోగలుగుతాము. ఎప్పుడైతే మన భావోద్వేగాలను ఎరుకతో నియంత్రించుకుని వాటిని రూపాంతరీకరించుకోగలుగుతామో అప్పుడు మనం భావోద్వేగ స్థాయిలో ఆత్మ సాక్షాత్కారము కలిగినట్లు. ఇది ఫ్రెండ్స్ ఇక మన 7వ ఆడియోలోకి ప్రవేశిద్దాము. మీరు కోపంగా ఉన్నప్పుడు బహుశా 4 అవున్సుల ఎర్ర రక్తము, హిమోగ్లోబిన్ తక్షణమే పోతాయి. అతీంద్రియ శక్తి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. మీకు గుండె నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. మీ మూర్తిమత్వపు స్వభావంలోని కొన్ని అంశాలను మీరు ఏ మేరకు అస్తవ్యస్తం చేసే అవకాశం ఉంటుందంటే ఇక తర్వాత మీరు వాటిని సరిదిద్దుకోలేరు. ఉదాహరణకు ఒక రాజుకు అకస్మాత్తుగా కోపం వచ్చేసి పదండి దాడి చేద్దామని అంటాడు. ఒక్క మనిషికి కోపం వస్తే లక్షలాది ప్రజలు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. నియంత్రణ లేకపోవడం అనేది మనం మతిస్థిమితం కోల్పోవడానికి దారితీసి తర్వాత కాలంలో మన పశ్చాత్తాపపడేలాంటి పనులను మనతో చేయించే అవకాశం ఉంది అని మనం చెప్పుకోవచ్చు. మీ భావోద్వేగాలపై నియంత్రణ లేకపోవటం వలన ఉన్నతమైన దివ్య ప్రేరణలను గ్రహించగల సామర్థ్యం ముద్దుబారిపోతుంది. ఇది మరో ప్రమాదం. ఉదాహరణకు ఒకవేళ మీకు భావోద్వేగాలపై నియంత్రణ లేకపోతే కనుక మీ భర్త, మీ భార్య, మీ స్నేహితులు, మీతో కలిసి పనిచేసేవారి హృదయంలో ఏం జరుగుతుందో మీరు గ్రహించలేరు. మీ పరికరం ముద్దుబారిపోతుంది. ఈ అభ్యాసాన్ని ప్రయత్నించండి. కళ్ళు మూసుకుని దేని గురించైనా ఆలోచించి మీ ఆలోచనలను గమనించండి. మీ మనసులో ఒక ఆలోచనకు రూపకల్పన చేసి దాన్ని గమనించండి. ఆలోచనలు కల్పించిన లేదా ఉత్పన్నం చేసిన ఓ సంక్షిప్త అనుభవాన్ని బహుశా మీరు పొంది ఉంటారు. మీరు ఆలోచనలు కాదు, ఒకవేళ ఈ అభ్యాసాలను మీరు కొనసాగిస్తే కనుక మీరు మాస్టర్లు అవుతారు. మీరు మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలను లేదా మనోవైద్య నిపుణులను సందర్శించాల్సిన అవసరం ఉండదు. మీ ఆలోచనలను మీరు నియంత్రించగలుగుతారు. మన శరీరం నియంత్రణలో లేకుండా పోవటం వలనే మనం వైద్యుల దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. మన భావోద్వేగపరంగా సమతులనం కోల్పోయాం కాబట్టే మనం మనోవిశ్లేషణ కోసం వెళ్లాల్సి వస్తుంది. మీరు మానసికంగా గందరగోళంలో ఉన్నప్పుడు మీ కారు మీద మీకు నియంత్రణ ఉండదు. మీరు ఒకవైపు తిప్పుతుంటే మీ కారు మరోవైపుకు వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు ఎవరైనా సహాయం చేయవలసిన అవసరం ఉంది, కానీ ఒకవేళ మీ కారు మీద మీకు నియంత్రణ ఉంటే కనుక మీరు దాన్ని మరమ్మతుల కోసం తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆత్మసాక్షాత్కారం అంటే 3 అంచులుగా ఉండే మీ మూర్తిమత్వం మీద, మీ భౌతిక, భావోద్వేగ, మానసిక స్వభావాల మీద నియంత్రణ ఉండడానికి సంబంధించిన శాస్త్రం. ఈ స్వభావాన్ని నియంత్రించడాన్ని నేర్చుకోవడం మీ లక్ష్యం. ఒకవేళ మీ మూర్తిమత్వాన్ని నియంత్రించడాన్ని మీరు నేర్చుకోలేకపోతే కనుక మీరు బుద్ధి తెచ్చుకునే వరకు అనేక యుగాల పాటు మీరు కోట్లాది ఆపదలను, పరీక్షలను, సంక్షోభాలను ఎదుర్కొంటారు. చిట్ట చివరకు మీరు అంటారు, ఈ పాఠాన్ని నేను ఇంతవరకు నేర్చుకోలేదు,
ఇక ఈ పాఠాన్ని నేర్చుకుంటాను. ఈ విధంగా మీరు భౌగోళ పాఠశాల నుంచి ఉత్తీర్ణులు అవుతారు. ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ మీ అసలైన మౌలిక సారం, అదే మీరే నేను అని మీరు అన్నప్పుడు మీ ఆత్మ గురించి మీరు చెప్తున్నారు. కానీ మనం ఆత్మను చేరుకోవడానికి ముందు మనం 5,000 అవద్దపు నేనులు ఉంటాయి. ఉదాహరణకు, నాకు ఆకలి వేస్తుంది అని మనం అంటాము. నిజంగానే మీకు ఆకలిగా ఉందా? ఆత్మకి ఎప్పుడూ ఆకలి వేయదు, మీ శరీరానికి ఆకలి వేస్తుంది. నాకు ఆకలి వేస్తుంది అని మీరు అంటారు. నేను అతడిని ద్వేషిస్తాను. ఒక ఆత్మగా మీరు ఎన్నింటికి ద్వేషించలేరు, ఎందుకంటే మీరు భగవంతుడిలో ఆనందంతో, కాంతిలో, సౌందర్యంలో భాగమే. నేను ఆలోచిస్తున్నాను అని మీరు అంటారు. ఆత్మ ఆలోచించదు, ఎందుకంటే ఆత్మకు అన్నీ తెలుసు. ఆత్మకు ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. ఆలోచించడం అనేది సమాచార ప్రసారానికి సంబంధించిన సాధనం. మీ ఆత్మకు చెందిన కాంతి, ప్రేమ, సౌందర్యం మీ మానసిక భావోద్వేగ భౌతిక స్వభావాలలో ఎంత శాతం ప్రవేశిస్తే అంత శాతం మీరు సాక్షాత్కారం పొందుతారు. ఇది జరిగే వరకు మీరు ఉనికిలోనే ఉండరు. కేవలం భౌతిక భావోద్వేగ మానసిక స్వభావాలు మాత్రమే ఉనికిలో ఉంటాయి. కానీ మీ కాంతి ఆ విద్యుత్ దీపం ద్వారా ప్రకాశించినప్పుడు మీ భౌతిక శరీరం పూర్తిగా ఆధ్యాత్మికరించబడుతుంది. ఎందుకంటే మీ అసలైన ఆత్మ మీ భౌతిక శరీరం ద్వారా పనిచేస్తుంది. అన్ని రకాల చీకట్లు మాయమైపోతాయి, అన్ని రకాల అసంపూర్ణతలు మాయమైపోతాయి. ఎందుకంటే మీ శరీరం సౌందర్యం, ప్రేమ, కాంతులతో అలరారుతుంది. మీ భౌతిక శరీరం మీ ఆత్మ ప్రకాశాన్ని ప్రసరిస్తుంది. ఆ సమయంలో మీరు భౌతిక తలంలో జన్మిస్తారు. మీలో ప్రతి ఒక్కరూ మీరు జన్మించారని అనుకుంటారు. కానీ మీ మూర్తిమత్వం ద్వారా అసలైన మీరు ప్రకాశించినంత వరకు మీరు జన్మించరు. మీ మానసిక శరీరం ద్వారా కాంతి సాకారమవుతుంది. మీ భావనామయ శరీరం ద్వారా ప్రేమ సాకారమవుతుంది. మీ భౌతిక శరీరం ద్వారా మరియు మీ సమస్త స్వభావం ద్వారా సౌందర్యం సాకారమవుతుంది. ఒక ఆత్మగా మీరు సాక్షాత్కరించినప్పుడు మీ శరీరం మార్పు చెందుతుంది. మీలోని ఆత్మ సాక్షాత్కారం పెరుగుతున్న కొద్దీ మీ శరీరం మరింత పొందికగా, మరింత ఆకర్షణీయంగా, మరింత అందంగా తయారవుతుంది. మీ కళ్ళు, జుట్టు మార్పుకు లోనవుతాయి. మీ ముఖ కవళికలు చురుకుతనం మారిపోతాయి. ఎందుకంటే మీ ఆత్మలో కొంత భాగం మీ శరీరం ద్వారా ప్రకటితమవుతుంది. ఒకసారి 2 లేదా 3 వ్యక్తులు హిమాలయాల్లో ప్రయాణిస్తున్నప్పుడు మాస్టర్ మౌర్యాని కలుసుకున్నారు. ఆయనకు 300 లేదా 400 సంవత్సరాల వయసు ఉంటుంది. అయినా కానీ ఆయన కేవలం 30 ఏళ్ల వారిలా కనిపిస్తారు. ఆయన ఆత్మసాక్షాత్కారపు సౌందర్యంతో ప్రకాశిస్తూ ఉంటారు. ఆయన ఇక ఓ శరీరం కాదు, ఆ దీపం విద్యుత్ శక్తితో దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. ఇక 2వ దశ, భావోద్వేగ స్థాయిలో కలిగే ఆత్మసాక్షాత్కారం. ఇది ప్రధానంగా ఆత్మకు చెందిన 2వ దశ అయిన ప్రేమ చేత నియంత్రించబడుతూ ఉంటుంది. మీ భావనామయ శరీరం నెమ్మది నెమ్మదిగా ఉషోదయ సమయాన్ని పోలినట్లుగా ఉంటుంది. సూర్యోదయం అవుతున్న కొద్దీ చీకటి అంతా మాయమైపోతుంది. మీరు నృత్య గీతాలకు బదులుగా వేల కొద్ది పక్షులు పాడుతున్న సుప్రభాత గీతికలను వినడం మొదలు పెడతారు. మీ భావోద్వేగపరమైన స్వభావం ఇంకా ప్రేమ పూరితం అవుతుంది. మీలో ఉన్న వేలాది భావోద్వేగాలు మాయమైపోయి కేవలం ప్రేమ మరియు కరుణ మాత్రమే మిగిలి ఉంటాయి. మీ భావోద్వేగపరమైన స్వభావంలో ప్రేమ లేకపోతే కనుక బాధ వేదన తిష్టవేసుకుని కూర్చుంటాయి. ఉదాహరణకు, మీరు ఏడుస్తూ ఉంటే ఏం జరుగుతుంది అని ఎవరు అడుగుతారు. నా ప్రేయసి నాతో మాట్లాడలేదు, ఆమె నన్ను ద్వేషిస్తుంది. ప్రేమ మీకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, మతి స్థిమితాన్ని కలిగిస్తుంది. నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను, ఏం జరిగింది? అతను వేరే ఎవరినో ప్రేమిస్తున్నాడు. అయితే ఏంటి? అతడిని ప్రేమించండి, మీ ప్రాణాలు తీసుకోకండి. దురదృష్టవశాత్తు ఈ సూత్రాలను మన పాఠశాలలో బోధించడం లేదు. చాలా పాఠశాలలు మిమ్మల్ని రేసు గుర్రాల్లాగా ఉండేలా తయారు చేస్తాయి. అవి ఆనందంగా ఉండే శాస్త్రాన్ని బోధించవు. మానసిక స్వభావం కాంతి ద్వారా నియంత్రించబడినప్పుడు మీ మనోవ్యవస్థ ఏనాడు అబద్ధాలను, మూఢనమ్మకాలను, పక్షపాతాలను, భ్రమలను లేదా తప్పుడు ప్రచారాలను పుట్టించదు. మీ మానసిక స్వభావం సంపూర్ణంగా కాంతితో నిండి ఉంటుంది. మీ మనస్సులో ఆత్మసాక్షాత్కారం పెరుగుతున్న కొద్దీ మీ ఆలోచనలను మీరు మరింత ఎక్కువగా మానవాళి మనుగడ కోసం వినియోగిస్తారు. మీ మనస్సుపై మీకు ఎంత తక్కువ నియంత్రణ ఉంటే అంత ఎక్కువగా మానవాళికి
మిమ్మల్ని నాశనం చేసే సాధనాలను మీరు తయారు చేస్తారు. కొంతమంది ఇదే చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో మనోతలంలో ఆత్మసాక్షాత్కారం అనేది ఏమాత్రం ఉండదు. ఒకవేళ మీకు మతిస్థిమితం ఉంటే కనుక మీరు మనుగడ పక్షాన నిలుస్తారు. ఒకవేళ మీకు మతిస్థిమితం లేకపోతే కనుక మిమ్మల్ని మీరు చంపుకోవడమే కాకుండా ఇతరులను కూడా చంపుతారు. ఎందుకంటే ఆత్మసాక్షాత్కారం లేదు. ఉదాహరణకు మీరు ప్రత్యేకించి కొంతమందిని ద్వేషిస్తారు. కాబట్టి మీరు అంటారు, ఈ మనిషి పసుపుపచ్చగా ఉన్నాడు, ఈ మనిషి ఆకుపచ్చగా ఉన్నాడు, ఈ మనిషి నల్లగా ఉన్నాడు. 300 సంవత్సరాల పాటు నల్లవారిని మనం ద్వేషించాం. మనలో ఉన్న లోపం ఏమిటి? మన స్వంత మనసు చేత మనం మోసగించబడ్డాం. మనకు ఆత్మసాక్షాత్కారం లేదు. మీ ఆత్మకాంతిని మీ మనస్సులోకి ప్రశ్నించడాన్ని మీరు మొదలుపెడితే కనుక మీరు జ్ఞానోదయం పొందిన వారు అవుతారు. భౌతికంగా మీరు కాంతిమయమవుతారు, భావోద్వేగపరంగా మీరు కాంతిమయమవుతారు, మానసిక పరంగా మీరు కాంతివంతమయమవుతారు. మీ భౌతిక, భావనామయ, మానసిక శరీరాలు పూర్తిగా పరిశుద్ధమయ్యే దశలో మీరు ఉన్నారు. మీరు ఇక నుంచి కొత్త వ్యక్తిలా ఉంటారు. జీసస్ పర్వతాలకు వెళ్ళి జ్ఞానోదయం పొందినప్పుడు అది సంకేతాత్మకంగా ప్రదర్శించబడింది. మీ నుంచి వెలువడుతున్న కాంతి ఏమిటి అని ఆయనతో ఉన్న శిష్యులు ఆయన్ని అడిగారు. అది ఆత్మసాక్షాత్కారం. ఆయన స్వభావం సమస్తం ఆత్మగా రూపొందింది. జ్ఞానోదయం పొందినప్పుడు ఇక భౌతిక శరీరం ఉండదు, భావనామయ శరీరం, మనోమయ శరీరం ఉండదు, కేవలం ఆత్మే ఉంటుంది. ఇప్పుడు వ్యక్తి ఉంటాడు, అతను తన శరీరంలో లేకపోవడం అనేది జరగదు. సహజంగానే ఇది చాలా చాలా ఎక్కువ వోల్టేజ్, కానీ 200 సంవత్సరాల పాటు మీ కాంతిని ప్రశ్నించడమే మీ లక్ష్యం అనే ఈ దర్శనాన్ని ఒకసారి మీరు పొందితే నెమ్మదిగా మీరు ఆ స్థాయికి చేరుకుని అవసరమైన వాటిని నేర్చుకుంటారు. మీ కాంతిని ప్రసరించండి, మీలో ఉన్న కాంతిని బయటకు ప్రసరించండి అని క్రీస్తు చెప్పినప్పుడు ఆయన ఒక రహస్యాన్ని తెలియజేశాడు. మీ యథార్థ ఆత్మను సాక్షాత్కరింపజేసుకుని సాకారం చేసుకోవాలి అని దీని అర్థం. అది మీకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, శాంతిని, జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. ఒక కత్తి తీసుకుని జనాల పీకలు కోసే బదులు సమస్యల్లోకి లోతుగా వెళ్ళి సంయోగీకరణతో విశ్లేషించి ఆ సమస్యను పరిష్కరించగల మనస్సును అది మీకు అందిస్తుంది. అలాంటి వ్యక్తి చెట్లు, జంతువులు, మానవుల మనుగడకు సంరక్షించడానికి తాను చేయగలిగినంతా చేస్తాడు. ప్రస్తుతం మనం ఈ గ్రహాన్ని సర్వనాశనం చేస్తున్నాం. భూగ్రహం నాశనం అయిపోతూ ఉంటే మనం నాట్యాలు చేస్తూ అభివృద్ధి అంటే ఇదే అంటున్నాం. మన మహాసాగరాలను నాశనం చేసేసాం. సముద్ర జీవుల్లో అత్యధిక శాతం విషపూరితం అయిపోయాయి. దీనినే మనోవైజ్ఞానిక శాస్త్రం అని అంటున్నాం. మన శరీరం, భావోద్వేగాలు, మనస్సు మీద మనకు నియంత్రణ లేదు. కాబట్టి మనం ఇలాంటి పనులు చేస్తున్నాం. 80% తిమింగ్లాలు, మురికి నీరు, రసాయనాలు మొదలైన వాటి వలన విష ప్రభావానికి లోనయ్యాయి అని తెలియజేస్తున్న ఒక నివేదికను నేను చదివాను. మనం ఏం చేస్తున్నాం? ప్రజలకు మంచినీరు ఎలా లభిస్తుంది? ఈ కాలుష్యం ఇలాగే కొనసాగితే కనుక ఒక బాటిల్ మంచినీటి కోసం $100 ధర చెల్లించాల్సి వస్తుంది. చాలా చోట్ల ఆమ్లవర్షం పడుతుంది. మీరు ఏ నీటిని త్రాగుతారు? ప్రజలు మతిస్థిమితం కోల్పోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. నేను ఇప్పుడు చేస్తున్నది ఏమిటి అని ఆలోచించగలిగేంత కాంతి వారిలో లేదు. ఈజిప్టులో నైలు నది సమీపంలో వేలాది ఎలుకలు కనిపించాయి. వాటిని చంపే అత్యుత్తమ మార్గం ప్రత్యేకమైన ఒక విషయాన్ని ఉపయోగించడమే అని ఎవరో చెప్పారు. వాళ్ళకు ఆ విషయాన్ని అమ్మడం ద్వారా ఒక రసాయనిక సంస్థ $200,000,000 సంపాదించింది. 2 సంవత్సరాల తర్వాత అదే ప్రాంతంలో కనిపించిన ఎలుకలు ఇంకా పెద్ద ఆకారంలో ఉండి ఆ విషయాన్ని తట్టుకుని జీవించగల సామర్థ్యాన్ని పెంపొందించుకున్నాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.